ప్రియపు ఆలు టమాటా కర్రీ చేసే విధానం. ముందుగా ఆలుగడ్డలను కోసుకొని కడిగి ఇందులో పెట్టుకోవాలి. తర్వాత కళ్యాణాకు రెవ్వలు తెచ్చి కడుక్కొని ఇందులో పెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, పసుపు, ఉప్పు ఇవి రెడీగా పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక నూనె వేడయ్యాక జీలకర్ర సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కలపెట్టాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వేసి కలుపుకోవాలి. అల్లం వేగాక కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. తరువాత కళ్యామాకు రెవ్వలు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకున్నాక వీటిని ఒకసారి కలుపుతారు. ఇలా కలపెట్టుకున్న తర్వాత కలియబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కలియబెట్టి తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మళ్ళీ కలపెట్టుకోవాలి. కొంచెం మగ్గాక మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ కలపెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మగ్గాయలు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. వీటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం కొద్దిగా మనకు ఎక్కువ వేసుకోవద్దు, చూసుకొని వేసుకోవాలి. తర్వాత కలిపి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 1-3 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది. తర్వాత కలపెట్టాలి. మళ్ళీ మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికితే ఆలు టమాటో కర్రీ రెడీ. కారం వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికినట్టే ఇంకొక 1 నిమిషం అయితే పూర్తిగా ఉడుకుతుంది. ఇక్కడ ఉడికింది, టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. ఎలా ఉందో చెప్పు. సూపర్ సూపర్.